హాయ్, ఏంట్రా అర్జెంట్గా రమ్మన్నా. హే, ఏంటి డల్గా ఉన్నా? సత్య విషయంలో నేను డిసిషన్ తీసుకున్నానరా, కరెక్టా కాదో నువ్వే చెప్పాలి. విషయం ఏంటో చెప్పు. లవర్స్ డే రోజు సత్య నన్ను అపార్థం చేసుకుని తనేం చేసుకుందో నాకు తెలుసు. మీరందరూ కూడా విషయాన్ని నా దగ్గర దాచిపెట్టారు. నిజం తెలిసాక నేను చాలా డిసప్పాయింట్ అయ్యానరా. జరిగిపోయిన దాని గురించి మళ్ళీ గుర్తు చేసుకుని బాధపడ్డం దేనికిరా? ఇద్దరు ప్రమాదం నుంచి బయటపడి హ్యాపీగానే ఉన్నారుగా. నేను మాత్రం హ్యాపీ మూడ్ లో లేనురా. సత్య విషయంలో చాలా విసిగిపోయాను. ఇక నుంచి అమ్మాయి ప్రేమ వద్దు, మా ఇద్దరికి జరగబోయే పెళ్లి వద్దు. సత్య అంత తప్పేం చేసిందిరా? నీకెలాంటి అన్యాయం చేయలేదే. అది కాదురా, నేనేమయ్యానో తెలుసుకోకుండా సత్య ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేసిందంటే మరోసారి అలా చేయదని గ్యారంటీ ఏంటి? అప్పుడు కూడా నష్టపోయేది నేనే కదా. అలా జరగడం నాకు ఇష్టం లేదు. మాట వెనక్కి తీసుకోవడం నువ్వు అనుకున్నంత ఈజీ కాదురా. ఏ, ఎందుకు కాదు? ఏంట్రా మరి చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నావు? నువ్వు నీ ప్రాబ్లం గురించి ఆలోచిస్తున్నా, అదే సత్య స్థానంలోకి వెళ్ళి ఆలోచించు. నువ్వు తనకు దూరం అవుతే బ్రతకలేనని నీకోసం చావడానికి కూడా సిద్ధపడిందిరా. నా దృష్టిలో నిజమైన ప్రేమ నీది కాదురా, సత్యాది. గణేష్, ప్రేమలో పడ్డ అమ్మాయి తను ప్రేమించిన వాడి కోసం చేసే త్యాగం తల్లిదండ్రుల కోసం కూడా చేయదురా. నీ సత్య లాంటి అమ్మాయిలు చాలా రేర్ గా ఉంటారా. అది నిజమే. రామయ్యలుడు రా, నీకు 100 ఏళ్ళు ఆయుష్ అయ్యా, ఇప్పుడు నీ గురించే మాట్లాడుకుంటున్నావు. దేని గురించి అంకుల్? పెళ్లి గురించి గణేష్. పెళ్లిలో నీకు నచ్చిన కారే ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నావు. కారు కావాలని నేనేం ప్రత్యేకంగా అడగలేదే. మన మధ్య బంధుత్వం బాగుండాలి గాని కారు కాదు. నువ్వు ప్రత్యేకంగా ఏమీ అడగవని తెలిసే మేమే నీకు ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నావు. అవును, సత్య నీతో రాలేదేంటి? సత్య నాతో ఎందుకు వస్తుంది? ఆంటీ, గణేష్ నాతో దూరంగా ఉంటున్నాడు, ముభావంగా కూడా ఉంటున్నాడు. ఎందుకో అర్థం కావట్లేదు ఆంటీ. సరే, వాడికి నేను నచ్చ చెప్తాను, ముందు నోటిఫికేషన్. సరేనమ్మా, జరిగింది మర్చిపో.